రూపొందింది వాక్యామృతం. భక్తితో చూడండి, దైవాశీస్సులు పొందండి. అనంత విశ్వాన్ని సృష్టించి నియమబద్ధంగా నడిపిస్తున్న మహాశక్తి గల దేవుని నామమున మీకు శుభములు. అమృతవాణి సారథ్యంలో దైవ వాక్యార్చన, స్తుతిగీత, ప్రార్థన విన్నపాలతో రూపొందించబడిన వాక్యామృతం అను ఈ కార్యక్రమాన్ని తిలకిస్తున్న మీ అందరి హృదయాలలో జేసునాథుని దివ్యామృతం, ప్రేమామృతం పొంగి పొర్లాలని ఆశిస్తూ ఆరంభిస్తున్నాం. ఈ కార్యక్రమాన్ని పూర్తిగా తిలకించండి, ప్రభు దివ్యానుభూతితో తరించండి. వాక్యామృతం. పిత, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమేన్. ప్రభు ఆత్మ నాపై ఉన్నది, పేదలకు సువార్తను బోధించుటకును ఆయన నన్ను అభిషేకించెను. చెరలో ఉన్న వారికి విడుదలను, గ్రుడ్డి వారికి చూపును కలిగించుటకును, పీడితులకు విమోచనం కలిగించుటకును, ప్రభుహితమైన సంవత్సరాన్ని ప్రకటించుటకు ఆయన నన్ను పంపెను. లూకా శుభవార్త 4:18-19. క్రీస్తునందు పరిపూర్ణత విశ్వసనీయత కలిగినటువంటి మరియు దేవుడిచ్చినటువంటి విలువైన జీవితాన్ని పరిపూర్ణంగా కొనసాగించడానికి ముందు కొనసాగిస్తున్నటువంటి దేవుని బిడ్డలారా, శుభవార్త చారల ద్వారా అమృతవాణి నిర్వహించు ఈ ఆధ్యాత్మిక కార్యక్రమానికి హృదయపూర్వకంగా మనస్ఫూర్తిగా మిమ్మల్ని అందరికీ కూడా ఆహ్వానిస్తూ ఉన్నాను. నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగు. కీర్తన 119:105. మొట్టమొదటగా మనమందరం కూడా నిండు మనస్సుతో, నిండు హృదయముతో, పరిపూర్ణమైనటువంటి మనస్సు కలిగి దేవునికి కృతజ్ఞతలు చెల్లించుకుందాము. ఎందుకంటే దేవుడు తన యొక్క అపారమైన ప్రేమ ద్వారా మనల్ని కాచి కాపాడుతూ మన యొక్క జీవితాన్ని ధన్యం చేస్తున్నాడు. మొట్టమొదటగా ఈ యొక్క వాక్కు ద్వారా ఆ ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. ఆదిలో వాక్కు ఉండెను, ఆ వాక్కు దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్కే దేవుడై ఉండెను. మనము దేవుని యొక్క వాక్కును ఆలకించే సమయంలో మొట్టమొదటగా మనం చేయవలసిందేంటి, నీ యొక్క హృదయము, ఆత్మ, శరీరము అన్నీ కూడా ఏకాగ్రతతోటి ఆ ప్రభు మీద కేంద్రీకరించాలి. ఆ విధంగా చేయకపోయినట్లయితే మనము ఇక్కడ కూర్చొని వ్యర్థమవుతుంటుంది. కాబట్టి ఆ పవిత్రాత్మ సర్వేశ్వరుడు ఈ కొద్ది సమయంలో మనకు తోడుగా ఉండి మనం ఆలకించే ప్రతి విషయం కూడా మన యొక్క జీవితాలకు ఒక వెలుగుగా ఉండే విధంగా దీవించమని, ఆశీర్వదించమని ప్రార్థించుదాము. ప్రియమైనటువంటి సహోదరి సోదరులారా, ఈనాడు మనము 3వ సామాన్య ఆదివారంలోనికి ప్రవేశించున్నాము. ఈనాటి సారాంశము దైవరాజ్యము, సువార్త ప్రచారము. క్రీస్తు ప్రభు యొక్క బహిరంగ జీవితాన్ని ఒక్కసారిగా పరిశీలించినట్లయితే తాను ఈ లోకంలో జీవించింది 33 సంవత్సరాలు మాత్రమే. 3 సంవత్సరాలు ఎన్నో ప్రదేశాలు తిరిగారు, ఎన్నో ప్రాంతాలు తిరిగాడు, ఎంతోమందిని బాగు చేశాడు, ఎంతోమందిని దైవరాజ్యంలో ప్రవేశించడానికి తన వంతుగా తాను నిర్ణయం తీసుకున్నాడు. ప్రేమైనటువంటి సహోదరి సోదరులారా, అయితే తను బహిరంగ జీవితాన్ని ప్రారంభించబోయే ముందు మొట్టమొదటిగా ఏం చేశాడు, క్రీస్తు ప్రభు బాప్తిస్మ యోహాన్ ద్వారా జ్ఞానస్నానంని స్వీకరించి అటు తర్వాత ఎడారిలోనికి ఏకాగ్రంతంగా ప్రయాణమైపోయాడు. అక్కడ 40 దినాలు 40 రాత్రులు అక్కడ ఏకాగ్రతతోటి దేవునితో సత్సంబంధం కలిగి దేవుని వశం చేసుకుని తన తండ్రి యొక్క ఆత్మను, శక్తి అన్నిటి కూడా కూడగట్టుకుని ఆ తర్వాత బహిరంగ జీవితంలో తన యొక్క దేవుడిచ్చినటువంటి, తండ్రి దేవుడిచ్చినటువంటి ఆ యొక్క కర్తవ్యాన్ని, బాధ్యతను నిర్వర్తించడానికి కంకణం కట్టుకున్నాడు. అటువంటి సమయంలో సైతాను శోధించింది, కానీ దానికి జంకలేదు. సైతాను ఓడించి జయించి ఆ తర్వాత మొట్టమొదటిగా తన యొక్క జీవితాన్ని ప్రారంభించున్నాడు. ప్రేమైనటువంటి సహోదరి సోదరులు, మత్తయి శుభవార్త 4:23 చెప్తున్నా, పరలోకపు రాజ్యపు సువార్తను బోధిస్తూ ప్రజల యొక్క వ్యాధి బాధలను పోగొట్టుచుండెను. ప్రేమైనటువంటి సహోదరి సోదరులారా, దేవుడిచ్చినటువంటి బాధ్యత కుమారుడు నెరవేర్చబోతున్నాడు. ఏమిటి? పరలోకపు రాజ్యపు సువార్తను బోధిస్తూ ప్రజల యొక్క వ్యాధి బాధలను తొలగిస్తున్నాడు. అంటే ఏంది? క్రీస్తు ప్రభు తన యొక్క రహస్య జీవితాన్ని 30 సంవత్సరాలు జీవించినప్పుడు కూడా 3 సంవత్సరాలు కూడా తన కర్తవ్యాన్ని నెరవేర్చుచున్నాడు. దైవరాజ్య బోధన ఏమిటి? అది మత్తయి శుభవార్త 4:17 చెప్తుంది,
హృదయ పరివర్తన చెందండి, దైవరాజ్యం సమీపించింది. హృదయ పరివర్తన ఎందుకు చెందాలి, నేను చేసిన పాపం ఏంటి అని ఒకసారి ఆలోచించుకోండి. మీరు దైవరాజ్యంలో ప్రవేశించాలంటే మీలో ఏ పాపం ఉండకూడదు. ఏ పాపం లేకుండా ఉన్నవారు మాత్రమే ఆ పరలోక రాజ్యంలో ప్రవేశిస్తారు. మార్క్ శుభవార్త 1వ అధ్యాయము 15వ వచనం చెబుతుంది, కాలం సంపూర్ణమైనది, దేవుని రాజ్యము సమీపించినది, హృదయ పరివర్తన చెందండి, సువార్తను బోధించండి, విశ్వసించండి అని చెబుతూ ఉన్నారు. అంటే కర్తవ్యం ఏమిటి? ఎంతోమంది ప్రియమైనటువంటి సహోదరి సోదరుల, దేవుని వాక్కు వినకుండా, దేవుని రాజ్యపు విలువలను గుర్తించకుండా ఎంతోమంది తమ యొక్క జీవితాలను పాడు చేసుకుంటున్నాడు. అందుకే క్రీస్తు ప్రభు యెషయా ప్రవక్త గ్రంథాన్ని చదివినప్పుడు చెప్తున్నాడు, ప్రభువు ఆత్మ నాపై ఉన్నది, పేదలకు సువార్తను బోధించుటకై నన్ను అభిషేకించాలని చెప్తున్నాడు. అది మొట్టమొదటి కర్తవ్యము ప్రియమైనటువంటి సహోదరి సోదరులారా. మార్క్ శుభవార్త 16వ అధ్యాయము 15వ వచనం చెబుతుంది, క్రీస్తు ప్రభు తన యొక్క బహిరంగ పరిచర్యను ఆరంభించే సమయంలో తనకు శిష్యులను ఎన్నుకున్నాడు. తన యొక్క పరిచర్యలో సహచరులుగా ఉండడానికి శిష్యుల్ని ఎన్నుకున్నాడు. ఆ తర్వాత శిష్యుల్ని ఎన్నుకున్న తర్వాత చివరి సమయంలో చెబుతున్నాడు, మీరు ప్రపంచమంతటా తిరిగి సకల జాతి జనులకు సువార్తను బోధించండి, సువార్తను ఎవరైతే విశ్వసిస్తారో వారికి నానామన జ్ఞానస్నానం ఇవ్వండి, పిత పుత్ర పవిత్రాత్మ నామమున జ్ఞానస్నానం ఇవ్వండి అని చెప్తున్నాడు. అంటే ఏంది, క్రీస్తు ప్రభు యొక్క ప్రేషిత కార్యము ఈ విధంగా ఉంటుంది. ప్రియమైనటువంటి సహోదరి సోదరుడారా, మనం చూస్తున్నాం క్రీస్తు ప్రభు గలీయ సీమ అంతటా తిరుగుచు బోధిస్తూ ఉన్నాడు, సకల జాతిజనులకు బోధిస్తూ ఉన్నాడు. మత్తయి శుభవార్త 4వ అధ్యాయము 23వ వచనం ఏమిటని చెప్తుంది, యేసు గలీయ ప్రాంతం అంతటా పర్యటించుచు పరలోక రాజ్యం సువార్తను గూర్చి ప్రసంగించుచు ప్రజల యొక్క వ్యాధి బాధలన్నీ కూడా పోగొడుతున్నాడు. వాళ్ళు వినాలి, దేవుని యొక్క వాక్కును వినాలి, దేవుని యొక్క రాజ్యంలో ప్రవేశించాలంటే వారిలో ఎటువంటి బాధ ఉండకూడదు, ఎటువంటి రోగము వారికి ఉండకూడదు. అందుకే మత్తయి శుభవార్త 11వ అధ్యాయము 28వ వచనం చెబుతుంది, ఏమిటి, భారముచే అలస్యలుస్తున్న సమస్త జనులార నా యొద్దకు రండు, నేను మీకు విశ్రాంతిని ప్రసాదిస్తాను అని చెబుతున్నాడు. అంటే కొండ మీద ప్రసంగం చూస్తున్నాం మనం, దీనాత్ములు ధన్యులు దేవరాజ్యం వారిది, ధర్మార్థం హింసితులు ధన్యులు దైవరాజ్యం వారిది అని చెబుతున్నాడు. అంటే అతని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి, దేవుని యొక్క ఇచ్చినటువంటి కర్తవ్యాన్ని నిర్వర్తిస్తూ ప్రజలందరినీ కూడా సమావేశపరిచి వాళ్ళలో ఉన్నటువంటి బాధలను పాపాలను తొలగించి ఆ తర్వాత వారిని పరలోక రాజ్యంలో చర్య విధంగా కంకణం కట్టుకున్నాడు. ప్రియమైనటువంటి స్నేహితులారా, మరియు ఈ దైవరాజ్యము అంటే ఏమిటి, దైవరాజ్యము అనేది ఒక ప్రదేశం కాదు, ఒక ప్రాంతం కాదు, వేరే వారు ఎవరో పరిపాలించడం కాదు. దైవరాజ్యం అంటే ఈ విశ్వ చరిత్రలో దేవుని సార్వభౌమాధికారం వాస్తవమయ్యే ఒక సంఘటన. ఇది ఒక గొప్ప ఆధ్యాత్మిక అనుభవం, చక్కని న్యాయంతో మంచి సహవాసంతో దేవునితో లోతైన జీవిత సహవాసం కలిగి జీవించడం. అంటే ఏంటి, దేవుడి సువసికినటువంటి ఈ పవిత్రమైనటువంటి జీవితాన్ని దేవునికి పరిపూర్ణంగా సమర్పించుకోవడం. మనము చూస్తున్నాము క్రీస్తు ప్రభు దైవరాజ్యం గురించి బోధించేటప్పుడు అక్కడ ఉన్నటువంటి తెలివైన వారు కాదు, ఇంకా పెద్ద పెద్ద గొప్ప చదువులు చదువుకున్న వారు కాదు, కేవలము సామాన్య ప్రజలు. వారికి దైవరాజ్యపు లోతైన అంతరంగిక విషయాలు తెలియవు కాబట్టి యేసు ప్రభు ఎప్పుడు చెప్పినా కూడా ఉపమానాల ద్వారా, కథల ద్వారా, మరియు ఎన్నో సంఘటనల ద్వారా వారు తెలియజేస్తున్నారు. ఏ దైవరాజ్యం గురించి చెప్పవలసి వచ్చేటప్పుడు ఏదో ఒక కథను ఉపయోగించి, ఉపమానాన్ని ఉపయోగించి ఈ విధంగా వారి లోతైన భావాన్ని వెలికితీసి వారికి చెబుతూ ఉండేవాడు ప్రియమైనటువంటి సహోదరి సోదరు. ఆ విధంగా వారిని పరలోక రాజ్యం ఈ విధంగా ఉంటుందా అని వారు తెలుసుకునే విధంగా చేస్తున్నాడు. ఈ యొక్క పరిచర్యలు కూడా తాను చెప్పినప్పుడు క్రీస్తవ శిష్యులు కూడా తన యొక్క దైవరాజ్య వ్యాప్తిలో పాల్పంచుకున్నాడు. అటువంటి శిష్యులకు ఏం చెప్తున్నాడు, ముందుగా చెప్పినప్పుడు మీరు ప్రపంచమంతటా తిరగండి, సకల జాతి జనులకు బోధించడం చెప్తున్నాడు. క్రీస్తు ప్రభు శిష్యుల్ని ఆ దైవరాజ్య ప్రచారానికి పంపే ముందు ఏం చేశాడు, తనతో పాటుగా నివసించే విధంగా చూస్తున్నాడు. అతను ఏం చేస్తున్నాడో, ఎక్కడికి వెళ్తున్నాడో ఆ శిష్యారికంగా వారిని అలవాటుకునే విధంగా చేస్తున్నాడు. వారికి యేసు ప్రభు ఏ విధంగా ఎన్ని చేశాడో అవన్నీ కూడా వారికి ఒంటికి పట్టించుకున్నారు. ఆ తర్వాత దైవరాజ్య వ్యాప్తి కొరకై ఇద్దరిద్దరిని ఎన్నుకొని సకల ప్రాంతాలకి పంపించున్నాడు. వారందరూ కూడా మీరు ఎక్కడికి వెళ్ళినా కూడా మీరు నామన బోధించండి, ఎవరైతే అంగీకరిస్తారో నా యొక్క శాంతిని సమాధానాన్ని ప్రసాదించండి అని చెబుతున్నాడు. క్రీస్తు ప్రభు శిష్యుల్ని అడిగినప్పుడు మీరు నన్ను వెంబడించండి అని చెప్పినప్పుడు
వారు వెనకాడలేదు. ఎందుకు? మీరు నన్ను వెంబడించండి అంటే ఆ క్రీస్తు అన్ని చోట్లకి వెళ్ళలేడు. కాబట్టి తన యొక్క శిష్యుల ద్వారా దైవరాజ్యపు యొక్క విలువలను ప్రతి మూల చాటాలని కంకణం కట్టుకున్నాడు. అందుకే వారు 3 సంవత్సరాలుగా క్రీస్తు ప్రభుని ద్వారా తరిఫీదు పొంది అటు తర్వాత వారి యొక్క జీవితాన్ని దండం చేసుకున్నాడు. నన్ను అనుసరించండి అని చెప్పినప్పుడు వారి యొక్క కుటుంబం గురించి ఏ రోజు కూడా ఆలోచించలేదు. ఎందుకంటే విశ్వసించారు, తమ యొక్క పూర్తి జీవితాన్ని క్రీస్తు ప్రభులో చేతిలో పెట్టారు. నాగలి మీద చేయి పెట్టివాడు వెనుకకు తిరగని వాడు నా శిష్యుడు అని చెప్పాడు. క్రీస్తు ప్రభు నమ్ముకున్నారు, పరిపూర్ణంగా తమ యొక్క జీవితాన్ని కొనసాగించినారు. మరియు నిజమైనటువంటి శిష్యులు ఎవరు? అలనాడు అందరూ కూడా దైవరాజ్యంలో భాగస్థుల పాలు పంచుకోవాలని అనుకున్నారు. కానీ నిజమైనటువంటి శిష్యులు ఎవరు? చెబుతున్నాడు క్రీస్తు ప్రభు, ప్రభువా ప్రభువా అంటూ సంబోధించేవాడు నా శిష్యుడు కానేరడు. ఎవరైతే నా మాటను ఆలకించి ఆచరించి పాటిస్తారో వారే నిజమైనటువంటి నా శిష్యులు అని చెబుతున్నాడు. ప్రియమైనటువంటి స్నేహితులారా, ఇతరులు నేర్పితే నేర్చుకునేది కొంతే, నీకై నేర్చుకోవాలని నేర్చుకుంటే నేర్చుకునేది ఎంతెంతో మరెంతో. ఇతరులు దారి చూపిస్తే నడిచేది కొంతే దూరం, కానీ దారికై అన్వేషిస్తూ నువ్వు నడిస్తే నడిచేది ఎంతెంతో దూరం. ఈనాడు దైవవాక్కు గురించి మనం అంచు, నీ వాక్యము నా పాదములకు దీపము చెబుతున్నాము. ఈ ప్రభు యొక్క దైవగ్రంథ పాఠము మనకు ఎన్నో విధాలుగా మనకు సహాయం చేస్తుంది. ప్రతిరోజు కూడా వాక్కును చదువుకుందాము. దేవుని యొక్క రాజ్యము సమీపించింది, మీరు హృదయ పరివర్తన చెందండి అని ప్రతిసారి కూడా మన యొక్క సందేశంలో వింటూ ఉన్నాము. కాబట్టి దైవరాజ్యంలో పాలు పంచుకోవాలంటే మనం ఏం చేయాలి? ధనవంతుడు వచ్చి నిత్య జీవితాన్ని పొందాలంటే ఏం చేయాలని అడిగినప్పుడు ఏం చెప్పాడు క్రీస్తు ప్రభు? నువ్వు మొట్టమొదటి వెళ్ళి నీ ఆస్తిని అన్నిటిని అమ్మి నన్ను అనుసరించప్ప నీకు నిత్య జీవితము ప్రసాదించబడదు అని చెప్తున్నాడు. మనము దేవుని యొక్క వాక్కును పరిపూర్ణంగా ఆలకించి ఆచరించాలి, పాటించాలి, ఇతరులకు మార్గదర్శకులుగా జీవించాలి. దైవరాజ్యము ఎక్కడో లేదు, దేవుడు ఎక్కడో లేడు, ఇందుగలడు అందు లేడందు సందేహము వలదు, ఎందెందు వెతికిన అన్నందే గలడని కీర్తనకారుడు అంటున్నాడు. దేవుడు అక్కడ ఉన్నాడు, దైవరాజ్యం అక్కడ ఉంది, ఇక్కడ ఉందని అపోహలు వద్దు. దైవరాజ్యము మనతోనే ఉంది, మన మధ్యలో ఉంది, మనతోనే ఉంది. కాబట్టి ఆ దైవరాజ్యపు యొక్క విలువలను గుర్తించి, దైవరాజ్యం అంటే తినుట త్రాగుట కాదు, పవిత్రాత్మ వసుగు, నీతి, శాంతి, సమాధానము అని పునీత పౌలు రోమీలకు రాసిన లేఖలో చెబుతున్నాడు. కాబట్టి మనం దైవరాజ్యంలో ప్రవేశించాలంటే నీతివంతమైనటువంటి జీవితాన్ని జీవిస్తూ మరియు శాంతియుతమైనటువంటి జీవితాన్ని జీవిస్తూ పవిత్రమైనటువంటి జీవితాన్ని జీవిస్తూ మనం ఇతరులకు ఆదర్శప్రాయంగా జీవిస్తున్నాం. మనం జీవించే జీవిత విధానం ద్వారా దైవరాజ్యము నీలో ఉంది, నీ దగ్గర ఉంది అని ప్రతి ఒక్కరూ అనుకోగాలి. అందుకే దైవరాజ్యాన్ని మనము కూడా సాధ్యమైనంత వరకు కూడా దానిని వ్యాప్తి చేయడానికి ప్రయత్నించాలి. మన ప్రత్యక్షంగా కాకపోయినా కానీ పరోక్షంగా మనము దైవరాజ్య వ్యాప్తి కొరకే సువార్త బోధన బోధించడానికి ఎంతోమంది ముందుకు వస్తున్నారు. వారి కోసం ప్రార్థన చేద్దాము. మనకు తగినంత సహాయము మనం చేయడానికి ప్రయత్నిస్తాము. దేవుని యొక్క రాజ్యంలో చేరాలంటే దీనాత్ములుగా ఉంటూ దేవుని రాజ్యంలో ప్రవేశించడానికి తగినటువంటి శక్తిని, అనుగ్రహాన్ని, పరిపూర్ణమైనటువంటి ఆ యొక్క దేవుని యొక్క అనుగ్రహాన్ని దయచేయమని ప్రత్యేకంగా ప్రార్థించుకుందాము. ప్రార్థించుదము. ప్రేమమైనటువంటి మా ప్రియపరలోకపు తండ్రి, సర్వమును సృష్టించి పాలిస్తున్నటువంటి మా ప్రియపరలోకపు తండ్రి, ఈనాడు ప్రజలందరూ కూడా ఇక్కడ సమావేశమై నిన్ను దేవునిగా కొలచడానికి, నీవే మా దేవుడు అని పరిపూర్ణంగా తన యొక్క విశ్వాసం ద్వారా ప్రకటించడానికి వచ్చినటువంటి ఈ బిడ్డలందరినీ పరిపూర్ణంగా ఆశీర్వదించండి ప్రభా. విన్నారు ప్రభా, కేవలం వాక్కు వినటమే మాత్రమే కాకుండా వారు నిజంగా విన్నదానిని జీవించుటకు, ఆచరించుటకు, పాటించుటకు తగినటువంటి శక్తిని దయచేయమని, వారందరూ కూడా నీతివంతంగా న్యాయమైనటువంటి జీవితాన్ని జీవిస్తూ మీరు దైవరాజ్యపు విలువలు ప్రకటించినటువంటి సమయంలో వారు మీ దైవరాజ్యంలో ప్రవేశించే భాగ్యాన్ని దయచేయమని, మరి ప్రతి ఒక్కరూ కూడా పవిత్రమైనటువంటి జీవితాన్ని జీవిస్తూ మీకు సాక్షులుగా ఈ లోకంలో సువార్త ప్రచారం ద్వారా, వారి యొక్క జీవితం ద్వారా మీరు మా యొక్క దేవుడు, మా రక్షకుడు అని నమ్మి ఇతరులకు మార్గదర్శకులుగా ఉండే భాగ్యాన్ని దయచేయమని, వారిని ఆశీర్వదించమని, దీవించమని మా నాథుడైన క్రీస్ ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ఏలిన వారు మీతోనందురుగాక, మీతోనందురుగాక. సర్వశక్తుల సర్వేశ్వరుడు, పిత, పుత్ర, పవిత్రాత్మ మిమ్మల్ని అందరినీ ఆశీర్వదించి దీవించి సదా కాపాడుదురుగాక. ఆమేన్. అమృతవాణి, ఓ ప్రేమవాణి, ఓ ప్రేమ.
అమృతవాణి అంకితమాయెను.